సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత కొంత కాలంగా మన నియోజకవర్గంలో మనం పనిచేస్తూ రావడం జరిగింది. మన నియోజకవర్గంలో 263 మంది రైతులు 7 గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని 3-4 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ 263 మంది రైతుల్లో ఇప్పటికే 112 మంది రైతులకు మనం ఆవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 151 మంది సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఆవులను ఇస్తా ఉన్నాం. దాంతోపాటు గుడుంబా పనిచేసినటువంటి, గుడుంబా ఉపాధిగా ఉండి వృత్తిని కోల్పోయినటువంటి మా లంబాడి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు కూడా ఈరోజు 52 మందికి, ఎస్టీలకు కూడా ఈ ఆవులను కోరుతాం. మనం నిజంగా ఈ సందర్భంగా నేను ఒక 3-4 కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు నాకు ఈ ఆలోచన కలిగించి మనకు సహాయం చేసింది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన కష్టపడి కర్ణాటక నుంచి ఆవులు తెచ్చి అవి పంచేటువంటి కార్యక్రమానికి అన్న మా దగ్గర మంచి ప్రోగ్రామ్ ఉంది, నువ్వు పంచడానికి రా అని అడిగినాడు. దసరా తెల్లారి నేను గద్వాలో పోయి ఆవులు పంచుతూ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయా, ఏం ఆవులు అని అడిగితే కింద కింద కథ అని చెప్పి, అరే ఇదేదో బాగుంది బట్ మేము కూడా అయితే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం, మాకేమైనా దొరుకుతాయా తమ్మి అంటే, కొన్ని అయితే బెల్గాములు ఉన్నాయన్న ప్రయత్నం చేస్తాను. జర మరి ప్రయత్నం కాదు, ఫ్లైట్ ఎప్పుడు ఉంది అంటే పొద్దుగాల 6 గంటలకు ఉన్నాడు. సాయంత్రం 6 గంటలకు ఆవులు పంచిన గద్వాల్లో పొద్దున 6 గంటలకు ఆ ఎమ్మెల్యేను ఫ్లైట్ ఎక్కించి బెల్గాములు వెళ్ళాడు. ఆ పొద్దున్నే సోమరెడ్డికి, రామ్జీకి, డాక్టర్ బాలసుందరంకి ఫోన్ చేసి, బాబు మీరు సాయంత్రం 6 గంటలకు ఇంకొక ఫ్లైట్ ఉంది బెల్గాంకు, మీరు ఫ్లైట్ ఎక్కాలి, అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మీరు పోయే వరకు మీరు పోండి అని చెప్పి వీళ్ళని పంపించారు. పాపం వీళ్ళు కూడా పోయి 5 రోజులు అక్కడ ఉండి చాలా కష్టపడ్డారు. అంటే నాకు ఈ ఆలోచన కల్పించింది స్వయంగా మన కోసం గద్వాల ఎమ్మెల్యే గారు 5 రోజులు అక్కడ పోయి ఉండి ఇదంతా సహాయం చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. రెండవది మా రామ్జీ గారు పాపం ఒక మాట చెప్పంగానే 5 జతల బట్టలు తీసుకొని సోమరెడ్డి మన నంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాలసుందరం, రామ్జీ గారు కూడా పోయి వాళ్ళు ఆవులను స్వయంగా ఒక కూలీలలాగా, లేబర్ లాగా ఫీల్ కాకుండా, నేను ఒక అధికారిని, జిల్లా అధికారిని కూడా ఫీల్ కాకుండా అక్కడ అడ్జస్ట్ అయిపోయి చాలా ఓపికతో ఆ మిలిటరీ వాళ్ళతో హ్యాండిల్ చేసి ఆ ఆవులను తేవడానికి కృషి చేసినటువంటి రామ్జీ గారు, సోమరెడ్డి గారు, బాలసుందరం కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతాను. ఇక మన జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, మిలిటరీ వాళ్ళు లెటర్ కావాలన్నారు. వాస్తవానికి మన కలెక్టర్ గారికి జ్వరం వచ్చి ఆయన లీవ్లో ఉన్నారు 15 రోజుల నుంచి. రాత్రి 10 గంటలకు నేను ఫోన్ చేసిన కలెక్టర్ గారికి, లెటర్ కావాలంటే కలెక్టర్ గారు ఆ డబ్బులు కూడా మేము ఇస్తే తీసుకోరట, మీరే ఇవ్వాలంట గవర్నమెంట్కి వెళ్ళి అని రాత్రి 10 గంటలకు నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన 10 గంటలకి స్పందించి గంట సేపట్లా లెటర్ను వాట్సాప్ ద్వారా అక్కడ మిలిటరీ అధికారులకు పూణేకు పంపించి మానిటర్ చేసినటువంటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నాలుగో మనిషి, ఆవులు లేవాలంటే అక్కడ స్థానికంగా కొంతమంది నాయకులు గొడవ చేస్తారు, ధర్నా చేస్తారు, ఇబ్బంది పెడుతున్నారు, అడ్డం వస్తున్నారు. ఆదిలాబాద్ రైతులు పోతే ఆదిలాబాద్ కలెక్టర్ గారు అధికారులను పంపిస్తే 5 రోజులు అక్కడ ఉండి ఆవులు తెచ్చుకోక వాపస్ వచ్చేవారు. మన పోలీస్ కమిషనర్ జోయల్ గారికి నేను ఫోన్ చేసి సిటీ గారు ఒక 2 ఎస్కార్ట్లు పంపాలి ఆవులను కనిపించని చెప్పిన, వారు ఎస్ అని 24 గంటల్లో ఇక్కడి నుంచి బయలుదేరి బెల్గాంకు 2 ఎస్కార్ట్లు పోయి ఆవులు తేవడానికి సిద్ధిపేటకి. సో ఆ ఎస్కార్ట్లు పంపించిన మన కమిషనర్కు, వెళ్ళిన పోలీస్ అధికారులకు కూడా, పోలీస్ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఆవులు అక్కడ బయలుదేరి ఆవులు వచ్చేటప్పుడు ఇది 700 కిలోమీటర్ల ప్రయాణం, 700 కిలోమీటర్ల ఆడితేటికి తెచ్చేవరకు అవుట్ అయిపోతాయి. పాపం మన పోలీస్ సిబ్బంది ప్రతి 10 గంటలకు ఆపుడు ఆవులను డీసీఎంల నుంచి దించి వాటికి దాణ పెట్టి నీళ్ళు తాగించి మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ వచ్చు, ఇట్లా 3 సార్లు తొవ్వట మన పోలీస్ కానిస్టేబుల్స్ పాపం ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు, మేము కానిస్టేబుల్ అనుకోకుండా ఇవి ఆవులు పుణ్య కార్యక్రమం, ఆవులకు సేవ చేస్తే మాకు కూడా సేవ జరుగుతుందని చెప్పి
పాపం ఆ కానిస్టేబుల్ కొవ్వంట కూడా వాటిని దించుకుంటూ దాన పెట్టుకుంటూ నీళ్లు తాగించుకుంటూ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి కర్ణాటక పోలీసు కూడా మనకు ఎస్కార్ట్ ఇచ్చింది ఈ ఆవులను మన బార్డర్ దాకా తెచ్చేదాకా. సో వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా దీని వెనుక చాలా కృషి మరి ఇంటికి వస్తున్నాయి ఆవులకి. ఇంకా ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో కొన్ని వెళ్ళి సెకండ్ ఫేజ్ లో ఇంకొన్ని వస్తున్నాయి. మొదలు హృదయాలు వచ్చినాయి, వీళ్ళేమో అక్కడనే ఉన్నారు. ఈ హృదయాలు ఎవరు తీసుకోవాలి? మళ్ళా దానికి మన ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి గారు, మన మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మన వేముల వెంకటరెడ్డి బలిపడగ వెంకన్న గారు, వెంకన్న ఆవులు వస్తున్నాయి గడిలు పంపే అన్న కొంచెం మీ దగ్గర పెద్ద రైతు వెంకన్న 50 ఎకరాలు నాటేస్తాడు. మరి ఆవులో 2 రోజులు మాకు కాపాడాలనే పచ్చేదాకా మరి 2 రోజులు వాటికి గడ్డి కావాలి, దాన కావాలి, నీళ్లు కావాలి. వెంకన్న 2 లారీలు గడ్డి పంపుకోవాలి, లారీలు పంపమని నేను భక్త గడ్డాను. మరి నందిని సీని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫోన్ చేసి నేను లారీలు పంపవేయాలంటే మన మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు లారీలు పంపిండు, గడ్డి తెప్పించిండు, ఆవులు దిగే వరకు గడ్డి తయారు. ఫైర్ ఇంజనీర్లో చెప్పినాం, నాయన ఆవులు మొత్తం తొవ్వట్టేస్తున్నాయి, రాంగిన వరకు జర కడగాలి, తాగినీకి నీళ్లు పెట్టాలి, దాన పెట్టాలంటే ఫైర్ ఇంజనీర్లు వచ్చి ఆవుల నుంచి కరిగి పెట్టింది. శ్రీకాంత్ రెడ్డి ఆవులు వచ్చే వరకు మొత్తం దాన పెట్టి ఎంపీపీగా మాణిక్యన్న శ్రీకాంత్ దగ్గరుండి ఒక్కొక్క ఆవును దించిపించి దాన పెట్టి అందులో ఏమన్నా కొన్ని పడిపోయి వాటి కింద కాల్షియం ఇచ్చిండు, ఇంజెక్షన్ ఇచ్చిండు. వాటిని మన ఎందుకంటే కొన్ని జ్వరం వచ్చినట్టే పాలు వినాలి కదా, రాత్రి రాగానే పాలు వినకపోతే అవి ఉండదు, ఆవుకి జ్వరం వస్తుంది. 30 గంటలు పాలు వినకపోతే ఉంటుంది. అది మొత్తం మన మార్కెట్ అమాలలో పెట్టి రాగానే మనకి పాలు వినిపించిన మొత్తం పెడితే 200-300 లీటర్ల పాలు వెళ్ళి ఎవరు పెట్టుకుంటే వాళ్ళకే పాలు అని చెప్పినాడు. ఇక సో వాళ్ళన్నీ పాలు వినుకుంటాయి, మళ్ళా కొద్దిగా పాలు వినిపించాం. సో అంత అంటే ఎంత మైండ్ అంటే పాలు వినకపోతే అది ఉంటుంది, ఆవు 2 రోజులు పాలు వినకపోతుంటుంది, అది ఆగమైపోతుంది. పాలు వినిపించుడు, దాన పెట్టుడు, గడ్డి పెట్టుడు, కడుగుడు, నీళ్లు పెట్టుడు, అంటే సంటి పిల్లల్ని చూసినంత బాగా కృషి చేశాను. అంటే ఇది ఒక్క మనిషితో కాదు, ఓ ఇంతమంది దీంతో ప్రయత్నము, ఇంతమంది సహకారంతో ఇగో ఈ కార్యక్రమాన్ని మేము ఇవ్వగలుగుతున్నాం. ఇదంతా నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేసినా అంటే దాని విలువ, దాని వెనుక ఉన్న కృషి తెలిస్తే ఆ ఆవులు జరిగి మీరు మంచిగా చూసుకుంటారనే తపనతో చెప్తున్నానే తప్ప వేరే ఉంటుంది కాదు. మీకు నిశ్చితంగా పట్టుకోకపోతురు, ఏదో ఇచ్చిండు తీసుకపోయిందన్నట్టు కాదు. దీని వెనుక వారం రోజుల నుంచి తల్లాడుతున్నది, వారం రోజుల నుంచి కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, మొత్తం జిల్లా జాయింట్ డైరెక్టర్, ప్రజాప్రతినిధులు, మా శ్రీకాంత్ రెడ్డికి 50 ఎకరాల పట్టుదర ఎంపీపీ నగరూరు, వాళ్ళ నాయన రామచంద్రారెడ్డి గారు వ్యవసాయం చేస్తాడు, బహుశా వాళ్ళ నాయన కూడా ఇంత పని ఏంటన్నది చేసిందో లేదో ఆయన ఈ ఆవులో చేసేంత పని. ఆయన ఉన్నాడు బాయికాడిపోడు, ఇంత పెంట ముద్దింది లేదు, పాలు తీసుకుంది లేదు, ఒక గంట నిలబడింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం 2 వద్దులు రాత్రి 1 గంట దాకా దించండి పోట, మళ్ళా నిన్న రాత్రి 12 దాకా ఆవులు దించకుండా నిలబడ్డాడు, దించిపించాడు, జర కష్టమైతే చేసిండు. ఆయన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పాపం మా సోమిరెడ్డి గారు, నేను ఒక్క ఫోన్ చేయగానే సోమిరెడ్డి ఆవిడ పైసలతో 2-3 లక్షలు పట్టుకొని పోయాను అన్న, ఒక 3 లక్షలు ఉన్నాయి అన్నాడు. ఇక నాడు బయలుదేరు వాడు హైదరాబాద్ లో వేరే పని మీద వచ్చింది, అటు నుంచి అంటే ఫ్లైట్ ఎక్కించి పంపించాను. ఇంటి కాడ కూడా చెప్పలేదు. 5 రోజులు ఉండి నిన్న రాత్రి 9 గంటలకు వచ్చిండు సోమిరెడ్డి గారు. ఆయన కూడా బాగా కష్టపడ్డాడు, హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఇది ఒక మంచి ప్రయత్నం. నిజంగా ఆవు అనేది చాలా సెంటిమెంట్. మన గృహప్రవేశం చేస్తే కూడా ఏం చేస్తామే, మొదలు ఆవులు చూస్తాం లోపలికి, అంతేనా? ఆవు లోపల లేకపోతే అడుగు పెట్టినా మనం అడుగు పెడతాం. అది ఏ పూజ చేసినా, ఏ పుణ్య కార్యక్రమం చేసినా ఏం చేస్తాం, ఆవు పేడతో అలుకుతాం, ఆవు మూత్రాన్ని ఉపయోగించి మనం పూజా కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. అంటే దేవుడికి మొక్కే ముందు ఆ దేవుడికి శుద్ధి చేసేది ఏది, ఆవు పేడ, ఆవు మూత్రం. ఒక పూజ చేయాలన్నా ముందు కావాల్సింది ఆవు పేడ, ఆవు మూత్రం. అంటే అంత పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇవాళ మనం చేసుకుంటా ఉన్నాం. సో గోపూజను మీరు బాగా చేసి చాలా చక్కగా ఆవులను మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇంట్లో మేమేం డిస్క్రిప్షన్ కూడా పెట్టుకోలేదు, సేంద్రియ వ్యవసాయం డెవలప్ చేస్తే వాళ్ళకే ఆవులు ఇచ్చిన. అదేవిధంగా ఇప్పుడు ఆ ఏ ఆవు ఎవరికనే పంచాయతీ కూడా లేదు, ఇక ఈ డబ్బుల నంబర్ లిస్ట్ పెట్టిన వీళ్ళే ఎవరిది వాళ్ళు మీరే తీసుకోవాలండి. మీకు ఏ నంబర్ అయితే ఆ నంబర్ ఆవులు తీసుకుపోవాలండి. ఇక మళ్ళీ ఇది చిన్నది వచ్చింది, పెద్దది వచ్చింది, ఇంకా ముచ్చట లేదు, పైన లేదు. మళ్ళా ఆవులకు నంబర్ లేసి పెట్టిండ్రు, ఇంట్లో నంబర్లు ఉన్నాయి. 10-15 రావాలి, మీరు తీసుకోవాలి, ఎవరి వాళ్ళే. నీకు 150 వెళ్తే 60 ఆవులు తీసుకొని ఇంటికి పోవాలి.
ఈడ 12 అయితే 12 ఆవులు తీసుకొని పోవాలి. ఎవరికి ఏ నెంబర్ వెళ్తే ఆ నెంబర్ ఇక. ఇంట్లో కొన్ని ఏమైంది అంటే 195 ఏమో ఆవులు ఉన్నాయి, కొన్ని ఏమో 2 ఏళ్ళ దూడలు ఉన్నాయి, కొన్ని ఏమో 50 దూడలు ఉన్నాయి. మొత్తం 272 ఆవులు వచ్చినాయి, 273 273 వచ్చినాయి. అయితే ఇలా పంచాయతీ మాత్రం 202 వస్తున్నాం. ఒక చిన్న దూడలు ఉన్నాయి ఏడాది, అవి పక్కకు పెడుతున్నాం. అవి ఏం చేయాలో మళ్ళీ వాటిని ఎట్లా చేయాలని మళ్ళీ ఆలోచించాలి. ఇవాళ మాత్రం 202 ఇస్తున్నాం. అలా పాలించే ఆవులు కొన్ని ఉన్నాయి, కట్టిన ఆవులు కొన్ని ఉన్నాయి, కట్టే ఆవులు కొన్ని ఉన్నాయి. అది ఎవరికి ఏది వెళ్తుందని నీ అదృష్టం. మంచి మొక్కును తీయండి, మమ్మల్ని మనం ఎవరికి ఏది అంటారు. ఇలా పైరం లేదు మళ్ళా. కొందరికి ఏమో హీపర్స్ 2 నెలలు ఉన్నాయి, 6 నెలలు అయితే కట్టేయాలి. అవి కూడా వేస్తాయి ఒక 10 మంది. ఎవరికి ఏది వెళ్తుంది నాకు తెలియదు. సో అది మీరు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోండి. తర్వాత ఆవును తీసుకుపోయేటప్పుడు కూడా అది ఆగమాగం చేయొద్దు. మన అధికారులు ఉంటారు, శ్రీకాంత్ రెడ్డి మాణిక్యన్న కూడా బాధ్యత పెట్టిన సోమరెడ్డి గారు ఉంటారు. మీరు కొంచెం ఓపిక్గా 10 మంది లోపల పిలుస్తారు. మీ టోకెన్ ఆ 10 ఆవులకి మీరు ఆటోలో తీసుకొని పోయినాక మళ్ళీ 10 మంది పిలుస్తారు. అందరు లోపల పడి ఆగమాగం చేస్తే ఎగబడి ఇబ్బంది అవుతుంది. కోఆపరేట్ చేయాలి, తొందరపడద్దు. ఓపిక్గా మీరు మీ ఆవులను 10 మందిని సీరియల్ ఆటోలో పిలుస్తారు. 1 నుంచి 10, 10 నుంచి 20 అదే పద్ధతిలో పోవాలి. నేను 200 నెంబర్ వెళ్ళింది అనుకో, ఇంకా టిఫిన్ చేసుకొని మెల్లగా 2 బజే పోవాలి. ఇప్పుడే పోయి అలా వెళ్ళిపెట్టేది లేదు. ఎవరి నెంబర్ వెళ్తే వాళ్ళు 1 నుంచి 10 మంది స్టార్ట్ అయ్యింది. 10 అయిపోతున్నాయి, మళ్ళీ 10 నుంచి 20, తర్వాత 20 నుంచి 30. ఆ టోకెన్ ప్రకారంగా పిలుచుకుంటారు. సో మీ ఆటో మీరే తెచ్చుకుంటారు. మీ ఆవును జాగ్రత్తగా ఎక్కించుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని పోవాలి. అయితే కొద్దిగా పాప 30 గంటలు ప్రయాణం చేసి వచ్చినాయి కనుక కొద్ది వాటికి మంచిగా ఎక్కిపోయినాక వేడి నీళ్ళతో కడుపుతారు. గోరువెచ్చ నీళ్ళతోని ఆవును బాగా కడిగి శుద్ధి చేసి మంచిగా పూజ చేసి వాటికి మంచిగా పచ్చిగడ్డి వాటికి అవసరమైన దాన ఏమేమి పెట్టాలో చేయండి. మా డాక్టర్తో రామ్జీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవి 7 గ్రామాలు 3 తడ్డాలు, దే ఆర్ లొకేటెడ్ ఇన్ 10 విలేజెస్. మీ కంపౌండర్స్ను మీ డాక్టర్స్ను ఈ 10 మందిని అలాట్ చేయండి. ఒక వారం రోజులు రోజు పోవాలి, మీ ఒక గంట సేపు పోయి ఇన్స్పెక్షన్ తీసి రావాలి. మొత్తం కాన్సిస్టెంట్ లేవు. 3 తండాలు 7 గ్రామాల్లో ఉన్నాయి కనుక ఒక మనిషిని ఒక దానికి పెట్టి ఆ నియరెస్ట్ వెటర్నరీ హాస్పిటల్ నుంచి పెట్టి అతను మాత్రం ఒక 10 రోజుల పాటు ఆవు సెట్ అయ్యాక ఎవ్రీడే పొద్దున పోయి ఒక్కొక్క ఆవును చూస్తా మళ్ళీ నీకు వాట్సాప్లో ఫోటో పెట్టాను. అట్లా ఒక 10 మంది అధికారులను మీరు అలాట్ చేయండి. ఒక వారం 10 రోజులు అయితే అది సెట్ అయిపోతుంది. రైతు కూడా ఇబ్బంది కాదు, ఎందుకంటే ఒక్కొక్క ఆవు విలువ 100,000 రూపాయలు. మిలిటరీ వాళ్ళ బుక్ వ్యాల్యూ అయితే 122,000, బయట దాదాపు 100,000 రూపాయలు విలువ కలిగినటువంటి ఆవు. అందువల్ల మీకు ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. మన వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు. ఆ ఇన్సూరెన్స్ కూడా మీరు తప్పకుండా ఆవులకు చేయించుకోండి. మరి బాల వికాసం వాళ్ళు కూడా మీతో సమన్వయం చేస్తారు. ఈ రకంగా ముందుకు పోవాలి. మా లంబాడి అక్క చెల్లెలు కూడా జర ఫోన్ బంద్ చేయరాదక్క. మా లంబాడి అక్క చెల్లెలు కూడా దయచేసి మళ్ళీ అప్పులు పెట్టకండి. అమ్మితే మాత్రం కేసు అవుతుంది. మీరు బతకాలే తప్ప అమ్మాయి కార్యక్రమం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటి 12, 14, 15 లీటర్ల పాలిచ్చే ఆవులు కూడా ఉన్నాయి. మీరు చక్కగా దీన్ని మరి మీకు దాన మేత ఉన్నదా, భూమి ఉందా, భూమి లేదా నాకు తెలియదు. బట్ అయినా కూడా మీరు కుటుంబ పనిచేసింది కనుక, ప్రజల కోసం ప్రభుత్వంతో మీరు సహకరించింది కనుక, మీకు ఒక ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో మరి మీకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు, 1 పైసా కూడా తీసుకోవట్లేదు. మన కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మేమే దాన్ని శ్రద్ధ తీసుకొని చేస్తున్నాం తప్ప ఇందులో 1 రూపాయి కూడా ఎవరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన ఆవులు మీరు తీసుకుపోవడం, ఇన్సూరెన్స్ చేసుకోవడం, మీరే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఇంకా వేరే ఎవరికి 1 పైసా కూడా ఇచ్చేది లేదు. మీకు ఉచితంగా ఈ ఆవును మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఇన్సూరెన్స్ మాత్రం మీరే చేసుకోవాలి, మీ ఆవులకు మీరే ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అది మాత్రం మీకు బాధ్యత. ఇప్పుడు మాత్రం 1 రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది తప్పకుండా మీ ఇళ్లలో శుభం జరగాలి. మంచి రోజు, మంచిగా ఒక్కొక్కరు ఒక ఆవును తీసుకొని పోతున్నారు కనుక మీ అందరికీ ఆ భగవంతుడు మంచి పంటలు, మంచి పాడి, మంచి ఆరోగ్యం, మీ అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. ఇది ఒక నిరంతర ప్రక్రియగా సరే, ఇప్పుడేమో మిలిటరీ వాళ్ళు అవకాశం వస్తే ఇచ్చినాం, అంతకుముందు కూడా కొంతమంది దాతల సహకారంతో ఇచ్చినాం. సో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు తప్పకుండా ఈ ప్రోత్సాహం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.
మిగతా గ్రామాలు మిగతా రైతులు కూడా ముందుకు వచ్చి ఈ సేంద్రియ వ్యవసాయం వైపు అందరు కూడా వచ్చి మీ ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్య రక్షణలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడానికి రైతు బజార్లో ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేస్తాం, ఒక యాప్ కూడా ఏర్పాటు చేస్తాం. సో దగ్గర ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు నేరుగా మీకే ఫోన్ చేసి మీ దగ్గర బుకింగ్ చేసుకున్నట్టుగా మీకే ఫోన్ చేసినట్టు మీ నంబర్లతోని ఈ రైతులందరినీ కూడా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేసి ఒక యాప్ క్రియేట్ చేసి సిద్దిపేట సేంద్రియ ఉత్పత్తుల సంస్థగా దీన్ని ఒక క్రియేట్ చేద్దాం. సో దట్ ఆ బ్రాండింగ్ ఉంటుంది, మీకు కూడా రైతులకు కూడా మంచి ధర, మధ్యవర్తి లేకుండా దళాలు లేకుండా మీ కష్టానికి తగ్గ ఫలం మీకు అందే విధంగా కూడా దీన్ని ముందుకు తీసుకొని పోతామని రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా కష్టపడ్డ అధికారులకు ఒక చిన్న తువాల కప్పుదాం అనుకుంటున్నాను.